కోరుతున్నాం. ఇకపోతే ఈ విషయాలన్నిటినీ కేసీఆర్ అవినీతి అయితేనేమి, కేసీఆర్ గారు నిలబెట్టుకొని హామీలు అయితేనేమి, కేసీఆర్ గారు ఎంత దరిద్రంగా పరిపాలన చేస్తున్నారనేమి, ఇవన్నీ మేము పాదయాత్రలో వివరించడం జరిగింది. 3500 కిలోమీటర్లు పాదయాత్ర చేశాం. ఎండనక వాననక నా ఇంటిని, నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని పక్కన పెట్టి పాదయాత్ర చేశాం. గొడ్డులాగా పనిచేసాం. ఈ పాదయాత్రని ఒక యజ్ఞంలాగా చేశాం. తీరా చూస్తే ఈ పాదయాత్రను అడ్డుకోవాలని ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నారో కేసీఆర్ గారు, కేసీఆర్ గారి పార్టీ మనము కల్లారా చూడడం జరిగింది. ఇకపోతే ఆ పేపరేమ్మా ఫస్ట్ ఇకపోతే ఈ పాదయాత్ర ఇంత అద్భుతంగా జరుగుతుంది కాబట్టి ఈ పాదయాత్రని ఎలాగైనా అడ్డుకోవాలి అని వాళ్ళు ఇది వరకే డిసైడ్ అయ్యారు. అడ్డుకునే ప్రయత్నంలోనే అరెస్టులు చేశారు. ఇక మేము అన్నీ అధిగమించి రేపటి నుంచి పాదయాత్ర చేస్తామని చెప్తే నిన్నటి నుంచి మీరు అందరూ చూస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కొక్కరు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ రకంగా బెదిరిస్తున్నారో, మళ్ళీ పాదయాత్రకు మీరు ఎలా వెళ్తారు అన్న విధంగా, మీరు కాలు అడుగు పెట్టండి బయట పెట్టండి చూస్తామన్న విధంగా మాట్లాడుతున్నారు. కామన్ సెన్స్ ఏం చెప్తుంది అంటే, ఎప్పుడూ రియాక్ట్ అవ్వని వాళ్ళు ఒకటేసారి ఇంతమంది ఒకేసారి ప్రెస్ మీట్లు పెట్టి ఇంత రియాక్షన్ వస్తుంది అంటే మేము పాదయాత్ర మళ్ళీ మొదలు పెట్టబోతున్నాం, వాళ్ళు మళ్ళీ దాడులు చేయబోతున్నారు అని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్లు అన్నీ పెట్టారు, మమ్మల్ని బెదిరించడానికే ఈ ప్రెస్ మీట్లు పెట్టారు కదా అని అడుగుతున్నాం. వీళ్ళు చేసిన కామెంట్లు, నిన్న పెట్టిన ప్రెస్ మీట్లలో టీఆర్ఎస్